हेलो अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल वासवीस किचन स्पेशल्स वीडियो एंतो टेस्टीगा उंडी बेबी पोटैटो फ्राई एला प्रिपेर चेसुकोवाला मी अंदरितो कूडा शेर चेसुकुंदाम अनुकुंटानंडी चाला बागुंटुंदंडी करी अनेदी सो इप्पुडु लेट चेयकुंडा दीनिकि कावाल्सिन पदार्थालु तयारी विधानं अन्नी चूसेद्दाम इक्कड चूपिस्तुन्नानु कदा फ्रेंड्स बेबी पोटैटो अंटे इला उंटायंडी इला चिन्न सैज लो उंटायनमाट चूडडानिकि कूडा चाला बागुंटायी इप्पुडु वीटिनि मनं प्रेजर कुकर लोनि तीसुकोनि वाटर्नि वेसि కొంచెం సాల్ట్ యాడ్ చేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత తొక్క తీసేసుకొని బౌల్ లోనికి తీసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చిని ఒక ప్లేట్ లోనికి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ లో ఉంచి 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్రని వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకును వేసుకొని అంత బాగా కలిపి మూత పెట్టి కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంతలా వేయించుకోవాలి. అండ్ ఇక్కడ చూపించాను కదండి ఇలా మనకి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదండి బేబీ పొటాటో వేసేసుకొని అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలానే మగ్గనివ్వాలి. ఇక చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా కాస్త మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం పొడి, పసుపు, జీలకర్ర పొడి వేసేసుకొని అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలానే మగ్గనివ్వండి. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా కాస్త ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా ఈ విధంగా మనకి బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మ్యాంగో పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసేసుకొని అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యాంగో పౌడర్ వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర ఉంటుంది కదా వాటిని మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని కర్రీలో వేసేసుకొని బౌల్లోనికి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్ బేబీ పొటాటో ఫ్రై అనేది చాలా త్వరగా రెడీ అయిపోయింది కదా. సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు అందరికీ ఎలా అనిపించింది అని తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.